ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసన మండలి బిల్లును రద్దు చేసే బిల్లును ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఇక పార్లమెంట్లో బీజేపీ పార్టీ ఆ బిల్లును ఎప్పుడులోగా రద్దు చేస్తుంది, మరి ఆ రద్దు చేసేటటువంటి బిల్లు కాలయాపన ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పటికిప్పుడు మొన్నటి వరకు మూడు రాజధానులను వ్యతిరేకించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ బిల్లు పంపే కంటే ముందు కూడా జగన్ అక్కడ బీజేపీ అగ్ర నాయకులతో మాట్లాడినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. ఈ వార్తల నేపథ్యంలో దానికి నిజమైనటువంటి బల నిరూపణ చేసేందుకు కూడా రాష్ట్ర నాయకులు దీనిపైన మాట్లాడేందుకు ససేమిరి అంటున్నారు. సరే, ఇప్పుడు టీడీపీ అంటుంది ఖచ్చితంగా ఇదిని అమరావతిని ఆపుతుంది, బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లును పార్లమెంట్లోకి అనుమతించదు, ఒకవేళ అనుమతించినా కూడా దీన్ని రద్దునైతే చర్య తీసుకోదని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇక ఒకవేళ బీజేపీ పార్టీ దీన్ని రద్దు చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేమో చాలా ఒత్తిడి తీసుకొస్తుంది, ఈ బిల్లును ఎట్లాగైనా మీరు శాసనమండలిని రద్దు చేయండి, బిల్లుని పార్లమెంటు ప్రవేశపెట్టండి అని కూడా చెబుతుంది. సరే, బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినటువంటి బిల్లును ఏదైతే వాళ్ళతో ఉన్న సంబంధాలకు ఓటేస్తుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు నిజం చేస్తూ దానికి మద్దతు పలుకుతుందా అన్నది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్యన అట్లాగే తెలుగుదేశం పార్టీ మధ్యలో కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి అయితే బీజేపీ పార్టీ వెళ్ళింది. అది శాసన మండలి రద్దు బిల్లు దానికి ఒక దిక్చూసిగా మారడం వెనకాల చాలా బలమైన కారణాలే ఉన్నాయి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2019 ఎన్నికల్లో మాత్రం విభేదించి వేరువేరుగా పోటీ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో అట్లాంటి పార్టీని మళ్ళీ 2024 మళ్ళీ మిత్రపక్షంగా మలుచుకుంటే కనుక ఈ బిల్లును ఖచ్చితంగా ఆపాలి, రద్దు బిల్లును ఆపేసే పని మాత్రం ఖచ్చితంగా బీజేపీ చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాసన మండలి రద్దు చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్కే 60 కోట్ల రూపాయలు మిగులుతాయని, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక బర్డన్ అన్న వేలు ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. మోరోవర్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 169(1) ప్రకారం చూసినా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మిత్రపక్షాల పార్టీ అయినా కూడా రాజ్యాంగబద్ధంగా 169(1) ప్రకారం అయితే తన పని తను చేసుకుపోవాల్సిందే. అలా చేస్తే కనుక ఖచ్చితంగా మండలి రద్దు బిల్లు మాత్రం పార్లమెంట్లో యాక్సెప్ట్ చేయక తప్పదు. అట్లా చేస్తే కనుక రాష్ట్రంలో బీజేపీ పార్టీకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభిస్తుంది, మేము మా శాశక్తుల అమరావతి రాజధాని తరలిపోకుండా కష్టపడ్డాం కానీ బీజేపీ పార్టీ మాత్రం అలా చేయలేదు, అమరావతిని తరలించేందుకే వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకుంది. సో ఇలాంటి పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించండి అని కూడా టీడీపీ పార్టీ ఒక బలమైనటువంటి స్లోగన్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్తుంది. దీనికి అనుగుణంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సడన్గా ఎవరికి చెప్పకుండా ఎవరు ఊహించినటువంటి పరిణామాలకు దారితీసినటువంటి ఆయన కలయిక ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున చర్చ కూడా దారితీసింది. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా జగన్ అనుకున్నది చేస్తాడు, దాని శాసన మండలిలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే శాసన మండలినే రద్దు చేస్తాడు. కాబట్టి ఈలోగా బీజేపీ పెద్దలతో కానీ బీజేపీ పార్టీతో కానీ మనం ఒక పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తే కనుక మనం ఏమైనా ఆపగలమేమో అమరావతిని అన్న ఉద్దేశంతో ఆయన అదే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఆయన బీజేపీ పెద్దలను కలవటం, బీజేపీ పార్టీతో పొత్తుకు సయ్యనడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ట్యాక్టివ్గా బీజేపీ ఏం చేసిందంటే అటు పవన్ కళ్యాణ్ న్యూట్రల్గా పెట్టడం, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పేదాన్ని వినడం, టీడీపీ ఏమనుకుంటుంది, టీడీపీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తుంది ఒకవేళ ఈ బిల్ యాక్సెప్ట్ చేస్తే కనుక అన్న వేలో కూడా ఒక సర్వే కూడా చేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు వైఎస్ఆర్సీపీకి ఇటు టీడీపీకి ఈ రెండు పార్టీల మధ్యలో రెండు పార్టీల వైఖరులతో ఇబ్బందులు మాత్రం బీజేపీ పార్టీ కొని తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అటు బిల్లు మండలి రద్దు చేసే బిల్లును యాక్సెప్ట్ చేసినా లేదు దీన్ని కాలయాపన చేసినా కూడా నష్టపోయేది మాత్రం బీజేపీ పార్టీయే. సో ఇరు పార్టీల మధ్యలో చాలా ఇబ్బందుల పాలవుతున్నటువంటి సమయం ఇప్పుడు బీజేపీ ముందుంది. మరి చూద్దాం దీని బిల్లుపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, లేదంటే దీన్ని కాలయాపనంతో ఆపేస్తుందా. ఒకవేళ కాలయాపనంతో ఆపేసినా కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఎన్నికవ్వడం, అప్పుడు ఈ బిల్లులను ఏదైతే ఇంగ్లీష్ మీడియం బిల్లు ఉందో అలాగే ఎస్సీ ఎస్టీ
కమిషన్ సపరేట్ కమిషన్ బిల్లు ఉందో, ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు కావచ్చు, అధికార వికేంద్రీకరణ బిల్లు కావచ్చు, వీటిపైన ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీ మండలిలో కూడా వాళ్ళ బల నిరూపణ చేసుకుంటారు. ఎట్లాగైనా అమరావతి నుంచి రాజధాని తరలించాలని కంకణం కట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ దిశగా అడుగులు మాత్రం వేస్తుంది. కాకపోతే సమయం పట్టేటటువంటి అంశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది.